తెలంగాణలోకి అనేక దొంగల గ్యాంగులు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోకి చాలానే ముఠాలు ఎంట్రీ ఇచ్చాయి. సిటీ నడిబొడ్డు శివారు అని తేడా లేకుండా ఇళ్లను లూటీ చేశాయి. అలాంటి వాటిలో ఒకటి థార్ గ్యాంగ్. మధ్యప్రదేశ్ కు చెందిన థార్ గ్యాంగ్ తాళం వేసున్న ఇళ్లను కొల్లగొట్టడంలో దిట్ట. అయితే థార్ ప్రాంతానికే చెందిన మరో గ్యాంగ్ కూడా తెలంగాణకు వచ్చింది. కాకపోతే ఈ గ్యాంగ్ ఆపరేషన్ స్టైల్ టోటల్ డిఫరెంట్. హైవేల మీద దోపిడీలు చేస్తుంది ఈ ముఠ. ఆ ముఠాలోని ఓ సభ్యుని పట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా పోలీసులు. ఈ నెల 4న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గరలోని బర్దిపూర్ చౌరస్తా వద్ద NH-65 పై పోలీసులు నాకాబందీ పెట్టారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలను తనిఖీలు చేశారు. ఎటుగా వస్తున్న ఓ బ్రెజా కారులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే కారును తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా అందులోని వారు ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు కారును పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు కారు దిగి పరుగులు తీశారు. డ్రైవర్ కారుతో సహా అక్కడే ఉండిపోయాడు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ కారులో వస్తోంది ఓ దొంగల ముఠ అని పోలీసులు గుర్తించారు. కారులో నుంచి 3.10 కోట్ల రూపాయల విలువైన 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని మసూమ్ అలియాస్ ముస్తాక్ ఖాన్ గా గుర్తించారు. వీరిది కంచర గ్యాంగ్ అని పోలీసులు తెలుసుకున్నారు. జూలై 26న అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లాలోని NH-65 పై భారీ చోరీ జరిగింది. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి దగ్గరలోని కోహినూర్ దాబా వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుంచి 2.9 కిలోల బంగారు ఆభరణాల బ్యాగ్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నుంచి నగలను ముంబై తీసుకువెళ్తున్న గుమాస్తా గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో చోరీ ఘటన ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట్లో గుమాస్తాని అనుమానించిన పోలీసులు ఆ తర్వాత వేరే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా అని గుర్తించిన పోలీసులు ఆ ముఠా కదలికలపై నిఘా పెట్టారు. దొంగలించిన బంగారాన్ని అమ్ముకునేందుకు ఆ ముఠా కారులో హైదరాబాద్కు బయలుదేరింది. ఈ సమాచారం అందడంతో పోలీసులు బర్దీపూర్ దగ్గర వాహనాలను తనిఖీ చేశారు. దొంగలించిన ఆభరణాలతో సహా ఓ ముఠా సభ్యుడు పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు ప్రశ్నించినప్పుడు నిందితుడు తమ ముఠాను గురించిన వివరాలన్నీ బయటపెట్టాడు. తమది మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన కంజుర గ్యాంగ్ అని చెప్పాడు. దొంగలించిన నగలను అమ్ముకోవడంతో పాటు మరో దొంగతనం చేసే ప్లాన్తోనే వచ్చినట్టు పోలీసులకు తెలిపాడు. ఏదైతే చోరీ చేసిన బంగారమో దాన్ని అమ్మడానికి, దాంతో పాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా 2.9 కేజీస్, 2900 గ్రాములు, దాదాపు 2.10 కోట్ల రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కంజురా గ్యాంగ్ గతంలో హైదరాబాద్ శివార్లలోనూ చోరీకి పాల్పడింది. ఆభరణాల వ్యాపారులే లక్ష్యంగా కంజుర గ్యాంగ్ చోరీలు చేస్తున్నట్టు పోలీసులకు తెలిసింది. ముంబైలో ఆభరణాలు తయారు చేయించుకుని హైదరాబాద్లోని దుకాణాల్లో అమ్మేందుకు వచ్చేవారిని గుర్తించి రెక్కీ నిర్వహించి చోరీ చేస్తారు. వ్యాపారుల రాకపోకలపై దొంగలు నిఘా పెడతారు. బస్సు ఎక్కడెక్కడ నిలుపుతారు, ఏ సమయాల్లో నిలుపుతారనే వివరాలన్నీ తెలుసుకుని వెనుకే కారులో అనుసరిస్తారు. దాబాల వద్ద బస్సును ఆపగానే చొరబడి ఆభరణాల సంచులు ఎత్తుకెళ్తారని దర్యాప్తులో తెలియదు.